మేషం, భూ సంబంధ లావాదేవీలో నష్టం గోచరిస్తోంది. అవసరానికి తగ్గ డబ్బు అందుతుంది. ఆలోచన విధానం మారుతుంది. ఆత్మీయులతో విరోధం ఏర్పడుతుంది. కుటుంబంపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. వృషభం, ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సహచరులకు మీ నాయకత్వంపై గురి ఏర్పడుతుంది. సోదరులు సహకరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. మిథునం, ఆటంకాలు పెరుగుతాయి. కార్యాల్లో జాప్యం ఏర్పడుతుంది. చరాస్తి వ్యవహారాలు లాభించవు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. కుటుంబంలో చికాకులొస్తాయి. ఇతరుల కారణంగా ఇబ్బందులు పడతారు. వేళకు భోజనం ఉండదు. కర్కాటకం, అన్నీ అనుకున్నట్లు జరుగుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభం ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంది. బాల్యం గుర్తుకొస్తుంది. సింహం, వ్యవహార నష్టం ఉంది. అన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధ చికాకులుంటాయి. ముఖ్యంగా వైద్యం కోసం ఖర్చు చేస్తారు. వృధా ప్రయాణాలు మానుకోండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కన్య, సంతోషంగా గడుపుతారు. మనోభీష్టం నెరవేరుతుంది. మిత్రులు సహకరిస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెద్దవారితో భేటీ సత్ఫలితాన్నిస్తుంది. తుల, ప్రతి ప్రయత్నమూ అనుకూల ఫలితాన్నిస్తుంది. వాయిదా పడుతూ వచ్చిన పని కూడా పూర్తవుతుంది. ఆశించిన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధువులతో విందులో పాల్గొంటారు. వృశ్చికం, పనులు సవ్యంగా సాగవు. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. గురువులను కలుస్తారు. గతాన్ని గురించిన పశ్చాత్తాపం కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ధనుస్సు, పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. డబ్బు సమయానికి చేతికి అందదు. మనసు కలత చెందుతుంది. చెప్పుడు మాటలు వినకండి. తగాదాలకు దూరంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. మకరం, కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల్ని కలుస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. విందులో పాల్గొంటారు. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. కుంభం, రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. ప్రయత్నాల్లో శుభ ఫలితాలను పొందుతారు. బలహీనతలను అధిగమిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. స్వస్థానానికి చేరుతారు. మీనం, ప్రయత్నాలేవీ అనుకూలంగా ఉండవు. మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఘటనలు జరుగుతాయి. ఆర్భాటాలకు సమయం కాదు. పొట్టలో సమస్య ఉంటుంది. ఆలోచనల్ని అదుపు చేయండి. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. శుభమస్తు.